పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం బయ్యమ్మపల్లిలో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. శుద్ధ జల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజ్జన్న అయితే బాయమ్మపల్లె గ్రామ అభివృద్ధికి తాను ఎల్లవెల్లలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఏం చేంజ్ అయింది? ఆనాడు ఇదే హనుమాన్ టెంపుల్ ముంగడు చెప్పిన మీ విజ్జన్నను గెలిపించుకునే బాధ్యత మీది. అవసరమైతే కలెక్టర్ ఆఫీసు ముందు కూర్చోనైనా మీ గింజ కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఆంజనేయ స్వామి టెంపుల్ ముంగట ప్రమాణం చేసి చెప్పిన మీకు. ఇచ్చిన మాట ప్రకారంగా ఏ రైతు కూడా గింజ కటింగ్ లేకుండా ఇలా వడ్లు దించిపించడం, వడ్లు అమ్మించడం, మరి వడ్లు అమ్మినాక 3 రోజులకు 4 రోజులకు మీ అకౌంట్లలో డబ్బులు వేయించడం, మీరు ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేకుండా వేసినాం. ఇవాళ కూడా మీకు చెప్తా ఉన్నా, రేపు మళ్ళీ వర్షాకాలంలో మీరు అమ్ముకునేటువంటి ప్రతి గింజను కటింగ్ లేకుండా చూసే బాధ్యత మాది. ఇవాళ వడ్డు దడిచినా, రంగు మారినా, ములుకొచ్చినా, నల్ల వడ్డ ఏది మారినా, ఏది వచ్చినా మీ విజ్ఞానం ఉన్నాడు, నాదే బాధ్యత, నాదే రెస్పాన్సిబిలిటీ. మీరు ఏ రైతు ఏ రైస్ మిల్లుతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఏ అధికార చుట్టూ ఇవ్వాల్సిన అవసరం లేదు. వడ్లు అమ్ముకొని బాధ్యత ఫానేసుకొని మీరు ఇంట్లో ఉంటే మీ అకౌంట్లో డబ్బులేసి మీకు వడ్ల కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది.